ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్వయంభూగా వెలసిన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. వీరికి దేవస్థానం ఆలయ ఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు వేద మంత్రాలతో మేళతాళాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదం అందజేసి శేషవస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కోట్ల సుబ్బారెడ్డి, చంద్రమౌళిరెడ్డి, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, గోపాలరెడ్డి, పులిరెడ్డి, ఎర్రగొండపాలెం సీఐ దేవాప్రభాకర్, త్రిప్రాంతకం ఎస్ఐ యువి కృష్ణయ్య, ఎర్రగొండపాలెం ఎస్ఐ ముక్కంటి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 16 నెలల పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉంది. మంచి వర్షాలు పడ్డాయి. రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అనేక చర్యలు తీసుకుంటా ఉంది. దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ యొక్క గోపురాలు కానివ్వండి, సోమవారికి కొండ మీదకి వెళ్ళే దారి అది సుమారు 1 కోటి రూపాయలతోటి 2 లైన్ల రోడ్డుగా ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. 1.5 కోటి అష్టైశ్వర్యాలతోటి వర్దిల్లాలని రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పరిస్థితుల్లో ఎవరికి ఏ గొడవ వచ్చినా కూడా నేనున్నానని చెప్పి ముందుండి వారు అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు.